రమ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ హబ్ బ్లాగ్. ఇవాళ నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ పూజ చేసుకుంటున్నారు. సో పూజ ఎలా జరుగుతుంది, ఎవరెవరు పూజలో కూర్చుంటున్నారు, ఎవరు వచ్చారు అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సత్యనారాయణ పూజ నుంచి కలిస్తే షోడశోపచార పూజ
కోటేశ్వర పంచదార పూజ అంతా కలిసి ఈ కలశాన్ని గంధం పెట్టాలి, బొట్టు పెట్టాలి, గంధం పెట్టు కలశాన్ని. కలశస్తముఖే విష్ణు కంఠే విష్ణుమాహుతామౌలే తత్ర విభో బ్రహ్మా మధ్య మాతృపురాహుతా విక్షోదు సాగరా సర్వే సప్తదీపా వసుంధరా ఋగ్వేదమధ యజుర్వేదో సామవేదో అథర్వణాంగస్య ఉదాహరణే కలశం సుమాహుతః అత్ర గావిత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్ల ఆయాంతు కలశ పూజా దేవదక్షేకారక గంగే చీమణే త్రయోగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ స్ఫూతోని. ఇక్కడ గణపతికు గౌరి గణేశులు విఘ్నేశ్వరీర్థాభిర్మాస్నానం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వాయామి ఆసనం గణపతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆహ్వాయామి ఆసనం సమర్పయామి పాదో చంపుయి పాదో పాదం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాల్గొండి. విఘ్నేశ్వర దేవతాభ్యర్మ నమో భద్రం కరణే భ్రమయామ దేవా భద్రం భజమా దేవతా పంచామృతస్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం మంచి కడుపు నీరు పోయి మంచిగా తర్వాత మాట్లాడమ్మా. ఇప్పుడు అండి గణపతి తీసుకోండి, ఇప్పుడు అండి బొట్టు పెట్టి ఇక్కడ పెట్టండి. ఓం భద్రం కరణే విష్ణుయామి దేవా భద్రం పశ్చిమా గణపతి. ఓం భద్రం కరణే విష్ణుయామి దేవా భద్రం పశ్చిమా సుమిత్ర నారాయణ భగవాన్ కి జయ. ధూపం అగరబత్తి ధూమాఘ్రాపయామి కర్పూరమంగళమహానీరాంజన దీపం దర్శయామి. సత్యనారాయణ స్వామి దేవతాభ్యర్మః. మంగళం మరుణామంగళం గణపతి మంగళం పుండరీకాభ్యేలోక్యం మంగళం గురుమంగళం కోసంద్రాయ మహానేవాత్మే శత్రుభృతముదాయ సార్వభౌమాయ దింపండి. సత్యనారాయణ స్వామి దేవతాభ్యర్మ. ఆనంద కర్పూర మంగళ నీలాంజన దీపం దర్శయామి. సత్యనారాయణ భగవాన్ అందరు అక్షరం తీసుకోండి, కథ చెప్తాను మంచి కథ వినండి. అక్షరనాథం లోకేశం కౌస్తువాభరణం హరి వీరవర్ణం వీరవాసం శ్రీపత్సవద్భూషితం గోవిందం గోకులానందం సత్యనారాయణ స్వామిజం. శ్రీగణేశాయ మహాన్ రఘులోక సౌమందు అనే స్థానంలో సూత మహాత్ములు భక్ష చేస్తున్నారు. సోనకాది మహాములారా గురువు కాలానికి నారద మహాముని భజన చేస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ వైకుంఠపురం నుంచి ఎక్కడ వచ్చినాడు భూలోకాన్ని వచ్చారు. ఆ భూలోకం ఏమున్నారు, భక్తులు ఉన్నారు, మానవులు ఉన్నారు. మానవులకు ఏమాత్రం సుఖం లేదు, దరిద్రంతో దుఃఖంతో అష్ట కష్టాలతో పడుతున్నారు మానవులు. నారద మహాముని మరెందుకు చూశాడు, భగవంతా అన్ని జన్మలో మానవ జన్మ చాలా శ్రేష్టమైన జన్మ, నా భక్తులు మానవులు మానవ జన్మ వచ్చారు, సుఖం లేదు, దరిద్రంతో దుఃఖంతో అష్ట కష్టాలతో పడుతున్నారు భక్తాదులు మానవులు.
ఈ వ్రతం వలన ఈ పూజ వలన నా భక్తులు సుఖపడతారు ధనవంతులైతారని ఆ భూలోకంలో ఉండి నారభావని ఎరుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, మనము ఇన్ని రోజులు భూలోకంలో ఉన్న ఈ లాభం లేదు, చక్క నారాయణ స్వామి నివాసస్థానం ఇక్కడ వైకుంఠపురము ఆ స్వామి దగ్గర వెళ్ళి మనకున్నా బాబే ఉన్నది ఎడవడి ఎందుకు నిద్ర పోలే లేచినప్పటి నుండి తీసుకోండి.